మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు, సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు, దానిలో కొంత లావాదేవీలు జరిగాయా, అనేక మంది ఇదే వ్యవహారం చూస్తున్నాం కదా. అవేవి లేకపోతే మీరు తప్పనిసరిగా నీ క్లీన్ అండ్ క్లీన్ చిట్తో బయటకు వస్తారు. కాకపోతే సడన్గా మీ బిజినెస్ రేజ్ అయ్యింది అంటే తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతారు. మరి వాటికి సమాధానం చెప్పాలా వద్దా అనేది ఆయన నిర్ణయించుకోవచ్చు. అంటే సడన్గా బిజినెస్ రేజ్ అని చెప్తున్నారు, మీ దగ్గర ఏమన్నా వివరాలు ఉన్నాయండి? మీరు ఇప్పుడు అన్నారు కదా, చాలా చక్కగా గొప్పగా బిజినెస్ చేస్తున్నాము, మాకు జవాబిచ్చుకోవచ్చు. కాకపోతే మీరు చెప్పిన దానిపైన నేను ఇంకా అడగల, మీరు ఉలికి పడద్దు. మీ దగ్గర వివరాలు ఉన్నాయా? 2014లో 1200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్. ఎప్పుడైతే 2014 ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంవత్సరము 1200 నుంచి 500కు, దాని తర్వాత 550, దాని తర్వాత 650కి వచ్చింది. పోయిన సంవత్సరము నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వర్కులు, రోడ్డు వర్కులు, ఎన్హెచ్పిసీలు, ఎన్టీపీసీలు వర్కులు వచ్చిన తర్వాత అది 1000 కోట్ల రూపాయలకు టర్న్ ఓవర్ మొత్తం పెరిగింది. దానికి దగ్గర మీకు నాకు ప్రభుత్వం వచ్చినాక తగ్గిపోతే మీరు సడన్గా పెరిగిందని చెప్తే, ఎప్పుడో 6 సంవత్సరాల కిందటనే 1200 కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీ ఇప్పటికి 1200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ లేదు. మరి పెరిగిందని మీరు వివరాలు ఏమీ వివరాలు తెలియకుండా అందుకే అబద్ధాలు నరసింహారావు అనిపించుకోవద్దండి నేను చేతులు ఎత్తి ముత్తుకున్నా. ఆంధ్రజ్యోతిలో రాశారు, అందరి దగ్గర వివరాలు ఉన్నాయి. మీరు పబ్లిక్ గా అంటే సాక్షి పేపర్లో రాసిన తప్పు పెట్టుతారా? మీరు ఆంధ్రజ్యోతిలో రాసింది కూడా మీరు తప్పు పడతారా? ఆంధ్రజ్యోతిలో ఆయనతో కంప్లైంట్ ఉంటే ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, మీ వెబ్సైట్ కూడా ఈ మాదిరి విమర్శిస్తున్నారు రాశారు, ఈ మాదిరి విమర్శిస్తున్నారు అని చెప్పి రాశారు. ఫలానా వ్యక్తి ఈ మాదిరి విమర్శిస్తున్నారు అని చెప్పి రాశారు. కాదండి నరసింహారావు గారు, మీరు ఆంధ్రజ్యోతి ఎందుకు షీల్డ్ గా వాడుకుంటున్నారు ఈ మధ్య? నేను ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో చూడండి, ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఖచ్చితంగా. ఆంధ్రజ్యోతిలో రోజు చదువుతా మీ పేపర్, ఆంధ్రజ్యోతిలో చదువుతా. ఆంధ్రజ్యోతిలో సీఎం రమేష్ బిజినెస్ అసాధారణంగా పెరిగిపోయిందని చెప్పి పొరపాటును కూడా మేము రాయలేదు. మీ బూటాళ్ళు ఆరోపించితే రాశాము, దానికి దీనికి చాలా తేడా ఉంది. మేము సొంతంగా రాయడం వేరు, మీరు చెప్పిన మాటల్ని మళ్ళీ. మీకు ఇంకో విషయం తెలీదు, ఆయన ఏదో ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పని చూస్తాం, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పైన ఇన్కమ్ టాక్స్ దాడు చేస్తామని ఓపెన్ గా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏమండి నా మీద కూడా వస్తున్నారా ఎప్పుడు? నిన్న కాక మన గుజరాత్ లో ఒకరు చూపించారు. రాధాకృష్ణ గారు, ఆ ధైర్యం ఎవరికైనా ఉండాలి, అదే ఉండాలనే కోరుకుంటున్నా తప్పనిసరిగా. ఎందుకు ఎవరు మాత్రం ఎందుకు భయపడాలండి? ఏమక్కర్లా, మీరు కూడా రండి వాళ్ళతో పాటు. మన పని మనం నిజాయితీగా చేసినప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఏ సంస్థ వస్తే, ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఏం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ కాదు వాడు బాబును పంపండి, కానీ మీరు కూడా రండి వాళ్ళతో పాటు, నాకేం అభ్యంతరం లేదు. మేము అంపేదేంది కానీ మీరు అది కాదు, ఎవరు వచ్చినా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఎవరు బెంబేలెత్తవలసిన అవసరం లేదు. తెలుగుదేశం వారు మాత్రం అనేక సందర్భాల్లో అటువంటి భయాన్ని వాళ్ళ సంగతి వదిలేయండి. అసలు కాదు మళ్ళా మాట, అసలు ఎంతమంది ఉన్నారు మీ టార్గెట్ లో, హిట్ లిస్ట్ లో? నాకు టార్గెట్ లేవు, నేనే చాలా మందికి టార్గెట్. కాదు కాదు, హిట్ లిస్ట్ నా టార్గెట్ లో ఎవరు లేరు. ఎందుకు లేరు? నాకెవరు లేరు, అనేక మంది తెలుగుదేశం నాయకులకి సింగిల్ పాయింట్ ఎజెండా, ఏదో ఒక రకంగా జీవీఎల్ పైన పడదాము, ఏదో ఒక రకంగా అతన్ని చంద్రబాబు నాయుడు గారిని కృషి చేద్దాము, నాయకుల్ని ఏదో సంతృప్తి పరుద్దామని వారికి ఎజెండా ఉందేమో, కానీ నాకెవరి పైన పర్సనల్ ఎజెండా లేదు. మీకని కాదు, మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని అంటలా, మీ పార్టీ హిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ రమేష్ చెప్పాడని కాదు, నాతో కూడా మీ పార్టీ వాళ్ళు చాలామంది నాతో కూడా సన్నిహితంగా ఉంటారు కదా, ఉంటారా ఉండరా? తప్పనిసరిగా ఉండొచ్చు, ఉండొచ్చు కదా, ఉంటారు, తెలియదు, తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, వాళ్ళు కూడా చెప్పారు మీ మీద మా పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు,
ఇబ్బందులు పడటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణ కూడా చెప్పారు, ఎన్డీటీవీ వాళ్ళు మాకు వాళ్ళు నిక్కచ్చితంగా వార్తలు చేస్తుంటే ఏం చేశారు, అలాగే నిన్నగాక మన గుజరాత్లో క్విట్ అనే మీడియా అతన్ని ఏం చేశారు, రాధాకృష్ణ కూడా అదే జరుగుతుంది అని. నేను ఇప్పుడు కాదు, 3 రోజుల కిందట కూడా మీ దగ్గర మీరేదో ఇక్కడ ఉన్నారో అని కాదు, నేను మన మీడియా పెట్టినప్పుడు, మీడియా సమావేశం పెట్టినప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ, ఆ రోజు అంటే పేరు చెప్పలేదు, ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆ రోజు నేను చెప్పా తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన ఒక ఛానల్ ఒక పేపర్ అని చెప్పా, క్లియర్గా చెప్పా ఆయన పైన కూడా పడుతున్నామని ఓపెన్గా చెప్తున్నారు. సరే, మోస్ట్ వెల్కమ్. కానీ అది కాదు నరసింహారావు గారు, ఇందాక మీరు అన్నారు కదా రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధత ఇట్లాంటివన్నీ చాలా పదాలు వాడారు కదా. వాడినప్పుడు కానూన్ కాదు బోతు లంబ అంటారు కదా, లంబ కొంతమంది దగ్గర లంబ అవుతుంది, కొంతమంది దగ్గర చోట అవుతుంది, అది కదా సమస్య. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మూడింటిని గరిష్ట స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారనేది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ కూడా చేసింది, యూపీఏ ప్రభుత్వంలో కూడా చేశారు, కానీ వాళ్ళని మించిపోయి చేస్తున్నారనేది మీరు ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ, ఆరోపణ, అందరి అభిప్రాయం అది. కాదంటారా చెప్పండి. నేనైతే ఒప్పుకోను, కాకపోతే ఆ విమర్శ చేసే అధికారం, ఆరోపణ చేసే అధికారం ప్రతి వారికి ఉంది, రాజకీయ నాయకులకు ఉంది, టీడీపీకి ఉంది.